ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమము తొలి రోజు నుంచి చేసుకుంటూ వస్తోంది. దాంట్లో భాగంగా ఈ రోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రమాణ స్వీకారం రోజు 200 యూనిట్లు ఉన్నటువంటి వాళ్లకు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజు 7 రెట్లు కరెంటు ఛార్జీలు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి దాదాపు 5 రెట్లు 6 రెట్లు ఉన్నటువంటి 100 రూపాయలు ఉంటే 600 రూపాయలు ఈ రోజు ప్రతి చిన్న ఇంటికి కూడా కరెంటు బిల్లు వస్తోంది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టేది, ఈ రోజు జగన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి జగన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సామాన్యమైనటువంటి వాళ్ళు ఒక బల్బు గాని ఒక ఫ్యాన్ గాని గ్రామంలో వేసుకుంటే పరిస్థితికి భయపడే పరిస్థితి వస్తా ఉంది. జగన్ రెడ్డికి ఫ్యాన్ బటన్ కి ఆ రోజు పోలింగ్ బూత్ లో బటన్ ఒత్తిన పాపానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లలో ఫ్యాన్ మీద చేయి పెట్టాలంటే భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. రైతాంగానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 7 గంటలు ఉన్నటువంటి కరెంటును 9 గంటలకు పెంచి పగటిపూట విద్యుత్ సౌకర్యం కల్పించి నాణ్యమైనటువంటి విద్యుత్తునిచ్చి విద్యుత్ ఏమైనా ఇబ్బంది జరిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులను బాధ్యతలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 9 గంటలు కరెంటు చెప్పి 2 గంటలు కూడా కరెంటు ఇవ్వకోకుండా కనీసం 1 గంట కూడా సాఫీగా ఈ రాష్ట్రంలో కరెంటు సవ్యంగా జరగట్లేదు. ఏఈ గారికి ఫోన్ చేసినా, ఏడీ గారికి చేసినా, డిఈ గారికి చేసినా, ఎస్సీ గారికి చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేనటువంటి పరిస్థితి అంధకార ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్ రెడ్డి గారు రైతులు నట్టేట చేసే కార్యక్రమం చేశారు. ఎలాగో వర్షాలు లేవు, పంటలు పండట్లే, విత్తనాలు ఇవ్వట్లే, డ్రిప్ ఇవ్వట్లే, సబ్సిడీలు అనేది ఏది రైతుకు అందుకోకుండా చేశారు. కనీసం ఏదో బోర్లలో ఉన్నటువంటి వాళ్ళు పంటలు పెట్టుకుందామంటే కూడా ఆ పంటలు నిర్వీర్యమైపోయి ఎండిపోయే పరిస్థితికి జగన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ రైతాంగాన్ని నడ్డి విరిచి నడి రోడ్డు మీద చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. భారతదేశంలో రైతే రాజు, రైతు వెన్నెముక లాంటి వాడు, అందరికి అన్నం పెడుతున్నటువంటి రైతును నడ్డి విరిచి రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో, తెలుగుదేశం జెండాతో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది కార్యకర్తలు నాయకులను కలిసి ప్రజలను రైతులను కాపాడే కార్యక్రమంలో భాగంగా మేము 10 వారం రోజుల నుంచి మొదలు పెట్టాం. ఇక 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రతి ఇంటింటికి తిరిగి కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు రైతు బతుకులు మెరుగయ్యాయి. ఇప్పుడు ఏ టైంలో ఏ ఫీడర్ కి ఎన్ని గంటలు ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు మీరు. ఎంతనే 2 గంటలు ఇస్తాము, ఈ ఫీడర్ కి 2 గంటలు ఇస్తున్నాం, ఈ టైం నుంచి ఈ టైంకి మీరు పంటలు పెట్టుకోండి చేసుకోండి అంటే కొంత వదిలేసేదా మీరు కాపాడుకుంటారు. అది చేయండి, అది చేయండి, క్లియర్ గా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు అందరూ రైతులందరి బాధ ఏమంటే 2 గంటలు ఇచ్చే కరెంటు కూడా 3-4 సార్లు కటింగ్ అయితా ఉంది, లో వోల్టేజ్ వస్తుంది, మోటార్లు కాలిపోతున్నాయి, ఇంట్లో కూడా ఫ్యాన్లు తిరగట్లేదు, తోటల్లో కూడా మోటార్లు కాలిపోతున్నాయి. ఇది పరిస్థితి అంటున్నా. ఇచ్చేది ఏదన్నా కానీ క్వాలిటీ 1 గంట ఇస్తారా, మీరు 1/2 గంట ఇస్తారా, అసలు ఇవ్వరా అనేది మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఇస్తాం సార్, పత్రికా ప్రకటన చేస్తాము, మా ప్రయోజనంతో మాట్లాడి టైమింగ్స్ అనేది చెప్తాం, అనౌన్స్ చేస్తాం. వెన్నుదన్నగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మీరు ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో. దాంట్లో భాగంగా 4 రోజుల నుంచి ప్రతి సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమం, ప్రతి ఇంటింటికి పోయి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను తెలియజెప్పే కార్యక్రమము చేసి నాణ్యమైనటువంటి విద్యుత్ను ఇవ్వాలి, పెంచినటువంటి కరెంటు బిల్లును తగ్గించాలి అనే డిమాండ్తో మేము రైతుల తరఫున పోరాడుతున్నాం, వినియోగదారుల తరఫున పోరాడుతున్నాం. కలిసి వస్తున్నటువంటి వినియోగదారులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలంటే మనం పోరాటం ద్వారానే మెడలు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, తెలుగుదేశం జెండాతో మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేమంతా కలిసి వచ్చి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మెడలు ఉంచి మనకు కావాల్సిన సాధించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఏ ప్రభుత్వానికైనా ఓటేస్తే ఆ ప్రభుత్వం ఎంతో కొంత ఉపయోగకరంగా ప్రజలకు అన్ని వర్గాలకు
సంచేమానికి గన్న అభివృద్ధి గట రెండు కళ్ళు పెట్టుకొని చేసే కార్యక్రమం ప్రభుత్వం ముందుకు పోతది. ఈ జగన్ రెడ్డి గారికి ఓటేసిన మొదటి రోజు నుంచి విధ్వంసకరమైనటువంటి చర్యలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జగన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎదురు తిరిగి మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టే కార్యక్రమం చేశారు బైపల్ల. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేసే కార్యక్రమం చేశారు బైపల్ల. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల తరఫున మేము ముందుకెళ్లి ప్రజల యోగక్షేమాల కోసం మేము పనిచేసే కార్యక్రమం పెద్ద ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జెండాతో ఆహర్నిశలం మా తుది రక్త పొట్టు వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశంలో భాగంగా ఈరోజు చిత్తూరు మండలానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ, మనం ఇదే విధంగా పోరాటం చేసి జగన్ రెడ్డి గారి మెడలు వంచి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా మనకు కావాల్సిన సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినప్పుడు ఏం జరిగింది, జగన్ రెడ్డి గారికి ఓటేసింటే ఏం జరుగుతోంది అనేది మనం ప్రజలు గుర్తించాల్సిన అవసరం బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మన మీద ఉందని చెప్పి మరొకసారి మనందరికీ మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఎన్టీఆర్ గారి ఆశయం, లోకేష్ గారి బాధ్యత మనం బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండే వరకు మనం ఎంత కష్టపడైనా సరే ఆ ప్రజల ప్రజా పోరాటాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మెడలు వంచి మనం ప్రజలకు మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఒక రోజు ఓటేసింటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు చంద్రన్న బీమా వరకు